చక్కని అందానికి మచ్చలేని సున్నితమైన పాలుగారే చర్మం చాలా ముఖ్యమైనది కానీ ఇప్పటి పొల్యూషన్ లో కానీ లేకపోతే ఇప్పుడు ఆహార పదార్థాల వల్ల కానీ శైలి వల్ల కానీ దాదాపుగా పద్నాలుగేళ్ల వయసు నుంచి నలభై నలభై ఐదు యాభై ఏళ్ల వరకు మొట్టిమల దగ్గర నుంచి మొదలైన చర్మ సమస్యలు ఆ తర్వాత ముడతలతో మొత్తం పూర్తిగా ముగిసిపోతుంది దాంతో చర్మమంతా కూడా ఆ అసలు షైనింగ్ లేనట్టుగా చాలా పేలవంగా మారిపోతుంది మనం గనక చూసినట్టయితే మనం రకరకాల ఫేస్ వాషెస్ వాడుతూ ఉంటాము సబ్బుని వాడుతూ ఉంటాము మన చర్మాన్ని చక్కగా శుభ్రపరచుకోవటానికి రకరకాల విషయాన్ని మనం వాడుతుంటాం అయినప్పటికీ కూడా చర్మం మీద జిట్టు మురికి పోతాయి కానీ చర్మం మీద పడ్డ మచ్చలు కానీ లేకపోతే కురుపులు కానీ లేకపోతే ఇంకా రక చెప్పాలి అంటే ఎర్ర మొటిమలు కానీ అవి వదిలేసిన మచ్చలు కానీ త్వరగా పోవు మరి అవన్నీ పోయి చర్మం చక్కగా గా సున్నితంగా మారాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం ఫేస్ వాష్ ని చేసుకోవాలి ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలి అంటే మైల్డ్గా అంటే ఎక్కువ డ్రైగా కాకుండా మరీ జిడ్డుగా కాకుండా మీడియం గా ఉండే ఫేస్ వాష్ ని కానీ సబ్బుని కానీ వాడాలి నేనైతే పర్సనల్ గా డౌన్ ని రికమెండ్ చేస్తానండి ఒకవేళ కనుక డౌన్ మీకు పడకపోతే మీరు వేరే ఏదైనా సబ్బుని యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటంటే స్నానం చేసే ముందు అంటే స్నానం చేసే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎప్పుడైనా సరే మినిమం గంట వెయిట్ చేసి దానిలో మనం ఒక క్యాప్షుల్ విటమిన్ ఇ ఆయిల్ తీసుకోవాలి దాంట్లో విటమిన్ ఇ ఆయిల్ ని మనం ఒక క్యాప్షుల్ లేదా టూ క్యాప్షుల్స్ కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దానిలో మనం జోజోబో ఆయిల్ ని వేయాలి జోజోబో ఆయిల్ అనేది అరమో ఆయిల్ అండి ఇది మచ్చల్ని తగ్గించడంలో మొటిమల్ని తగ్గించడంలో ముడతల్ని తగ్గించడంలో చర్మం మీద ఒక చోట నలుపు ఒక చోట తెలుపు ఇట్లా కాకుండా చక్కని సరి య్ రావడంలో జుజుబా ఆయిల్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది అయితే మరి దీని ఏం చేయాలంటే జెజోబా ఆయిల్ ని ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి లేదు అనుకుంటే మీ చర్మానికి సరిపడా ఉదాహరణకి మీరు కొంచెం పెద్ద మొహం అనుకోండి హాఫ్ స్పూన్ చాలు లేదంటే ఇంకా చిన్న మొహం అంటే ఇంకా తక్కువ తీసుకోవాలి దానిలో రెండు టాబ్లెట్స్ అంటే రెండు క్యాప్సల్స్ విటమిన్ ఇ ఆయిల్ కి హాఫ్ టేబుల్ స్పూన్ జెజబా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి టూ టు త్రీ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎండలోకి వెళ్ళొద్దు నేరుగా ఎండలోకి వెళ్లకుండా ఉండండి లేదు మేము పొద్దున పూట ఎండలోకి వెళ్ళి తీరాల్సింది అనుకుంటే ఇదే సేమ్ టిక్ని రాత్రి పూట నిద్రపోయే ముందు ఇలాగ చేసుకుని నిద్రపోవచ్చు అలా చేసుకున్న తర్వాత మనం ఒక గంటకు కానీ ఎప్పుడైనా మనకి మనం మొహం కడుక్కోవాలనుకుంటే కడిగేసుకోవచ్చు ఇట్లా చేయటం వల్ల దాదాపుగా మనకి ఒక ట్వంటీ టు థర్టీ లోనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ చిట్కా పాటించండి మరి మీకు జోజోబా ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి లేదంటే మీరు ఎక్కడికైనా ఆన్లైన్లో అమెజాన్లో జోజోబా అని ఆయిల్ అని కొట్టినా మీకు అందుబాటులోకి వస్తుంది సో మీరు ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ని సబ్స్క్రైబ్ చేస్తాను